పడుకో నిద్రపోవచ్చు కదా మేడం, ఇలా కష్టపడ్డం దేనికి? అబ్బా ఈ పుల స్మెల్ ఎంత మంచిగా ఉందో. కెప్టెన్! వాట్? సీరియస్లీ? నేను మాట్లాడేది వినిపించిందా? అన్ప్రిడిక్టబుల్ హ్యూమన్స్. మట్టిలో చేయేస్తే మూతి పగులుతుంది. సరే. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నా మీద చేయివేసి ఆ తర్వాత నా వాళ్ళ మీద చేయాల్సింది, అప్పుడు తెలిసేది. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే. హలో అమ్మా. ఏరా, తిన్నావా? ఆ ఇంకా తినలేదు, తింటా. విడిన పనేమైంది? అదే పనులు ఉన్నా. అవును, ఇంతకీ ఎక్కడుంటున్నావు? ఇక్కడే ఫిలిం నగర్కి దగ్గరలో మణికొండలో ఉంటున్నా. టెన్షన్ పడ, రెంట్ తక్కువే. మరి వంట? వండుకొని తింటా. అంటే నిన్న నైట్ ఏమీ తినలేదా? నిన్న నైట్ బయట తిన్నా, ఈరోజు కిచెన్ సెట్ చేస్తా. సరే మరి జాగ్రత్త. సరే సరే. తిను ఫస్ట్, బయట పిచ్చి పిచ్చి తిళ్ళేమి తినకు, తెలిసిందా? ఓకేమ్మా. సరే సరే, చేసిన పంట చాలు గాని ఒక్కసారి కూడా నాన్నకు నువ్వు ఫోన్ చేయలేదు, సంవత్సరం అయింది. అమ్మా ఇప్పుడు ఆ టాపిక్ వదిలి, ఆయనకే అంతుంటే నాకెంతుండాలి? ఈగో మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు డిస్ట్రాయ్ హ్యూమన్ కైండ్ అని ఏదో ఇంగ్లీష్ సినిమాలో విన్నట్టు గుర్తు. ఈ ఈగో ఈగో మా మేడంకి కావాల్సినంతుంది. సరే అంత మంచిదే గాని హెల్త్ జాగ్రత్త, ఆయనను కూడా అడిగిరా అని చెప్పు. హారికమ్మ ప్లీజ్, అదేదో నువ్వే నాన్నగారికి ఒక్కసారి ఫోన్ చేసి చెప్పవే. నేను చెప్పేది ఉంటే నీకెందుకు చెప్తానమ్మా? అదే మరి బలుపు నీకు. సరే బాయ్. ఏయ్ హలో 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 హారిక, మొండి పిల్ల పుట్టేసింది నాకు. వినదు, అస్సలు వినదు. ఏం చూస్తుందబ్బా? ఓ ఫ్యామిలీ ఫోటోనా? నాకప్పుడే ఊహ వచ్చిన రోజులవి. ఒక్క సంవత్సరమే కదే, వెళ్ళి రావచ్చు కదా. అమ్మా సెన్స్లెస్ గా మాట్లాడకు, ఇది నా కెరియర్. చూడు హారిక, ఇక్కడంత సేఫ్ కాదు. ప్రకాష్ వాళ్ళ డాక్టర్ చూడు, యుఎస్ వెళ్ళి అదేదో కోర్స్ చేసి వచ్చింది, నెలకి ఎంచక్క 100,000 రూపాయలు సంపాదించుకుంటోంది. నాన్న మీరు ఎందుకు ఇట్లా తయారైనారో నాకైతే అర్థం అవ్వట్లేదు. అవును బాగా గారాబం చేసి పెంచాం కదా, ఇలాగే ఉంటుంది. నాన్న మీకు తెలుసు నాకు టీచింగ్ అంటే ఇష్టం అని. ఓకే ఇప్పుడు మీరు లోన్ తీసుకొని నన్ను అబ్రాడ్ పంపించి ఏందిదంతా నాకు అర్థం అవ్వట్లేదు. కొత్తగా సేఫ్టీ సెక్యూరిటీ, ఈ వరల్డ్ లో ఎవరికి ఎక్కడ సేఫ్టీ సెక్యూరిటీ లేదు నాన్న. అయిందా నువ్వు చెప్పటం? అసలు ఇంతకీ నీ ఫైనల్ డెసిషన్ ఏంటో చెప్పు. నా కోసం మీరు తీసుకున్న డెసిషన్ ని చేంజ్ చేసుకోండి. చూడు నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. ఎమోషనల్ డ్రామా లాంటి చేస్తే నేను మాత్రం ఇంట్లో ఉన్నాను. ఏయ్ కాళ్ళు ఎరగొడతాను, ఏ నాటకాలు ఆడుతున్నావా? వెళ్తే యుఎస్ కని వెళ్ళు, లేదంటే ఇంట్లో ఉన్నా ఉండు. నీకు నచ్చిన చోటికి నువ్వు పో, నీతో మాట్లాడుతుంటేనే చిరాకు వచ్చేస్తుంది పో. హా సిటీకి దూరంగా కొంప తీసుకొని ఈ సిటీలో ఉంటున్నావు, ఆ కొంప రెంట్కి ఇచ్చి ఈ కొంపకి రెంట్ కడుతున్నావు. అసలు నీ ఫ్రెండ్ కూతురు ఏదో చేసిందని చెప్పి నన్ను అది చేయమంటున్నారు. ఉన్న సిటీలో సేఫ్టీ లేదు, వేరే దేశానికి వెళ్ళమంటున్నాను. అసలు మీకన్నా క్లారిటీ ఏమైనా ఉందా? అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు? హారిక యాజ్ ఎ ఫాదర్ గా అడుగుతున్నాను, నా మాట వింటావా వినవా? అమ్మా ఇప్పుడు ఉన్న వాళ్ళని అర్జెంట్ ఖాళీ చేయమని చెప్పు. ఏం వేషాలు ఇస్తున్నావా? ఇప్పుడు ఉన్న వాళ్ళని వెంటనే ఖాళీ చేయమంటే ఎలా చేస్తారు? అర్థం లేకుండా మాట్లాడుతూ ఈ కాలం పిల్లలకి పేరెంట్స్ ని రెస్పెక్ట్ చేయకపోవడం కామనే కదా. మళ్ళీ కౌంటర్ ఇస్తే తీసుకొని కూడా తీసుకోలేరు. అయినా పిల్లల పర్సెప్షన్ పేరెంట్స్ కి అంత ఈజీగా అర్థం కాదులే. అమ్మా నేను రెంట్ పంపించాను, వచ్చిందా లేదా చెక్ చేసుకో. అయ్యే బాబోయ్, పిచ్చి పిల్ల పుట్టేసింది నాకు, కొంపంతా పిచ్చి వాళ్ళు తయారైపోయారు. అయినా నీ ఇంటికి నువ్వు అద్దెచ్చుకోవడం ఏంటి నాకు తెలియక అడుగుతాను. పైన పాత టెనెంట్ వాళ్ళని కూడా ఖాళీ చేయించా. దేవుడా నిజంగానే ఈ పిల్లకి పిచ్చి పట్టేసింది. సరేలే ఇదంతా వదిలేసే, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఫోన్ చేస్తూ ఉండు. సరేనా? ఓకే బాయ్, నా క్లాస్ ఉంది, నేను తర్వాత కాల్ చేస్తాను.
క్యాప్టెన్, హే క్యాప్టెన్, హే క్యాప్టెన్, కమ్ ఆన్. నైస్ క్యూట్ క్యాప్టెన్. మస్తు పర్ఫ్యూమ్ కొట్టావు బై, కొట్టాలే. లేకపోతే మీ మనుషుల దగ్గర ఎంత కంపోస్ట్ తెలుసా క్యాప్టెన్? ఈమె ప్రాబ్లం ఏంటో, సాటి మగ కుక్క దగ్గర పోనివ్వదు, కనీసం ఒక మనిషి దగ్గరికి కూడా. హే క్యాప్టెన్. అంతా ఓకే కదా? యా అంతా ఓకే. నిన్న నైటే కదా కొత్త ప్లేస్ అని బాగా నిద్ర పట్టేసింది. కొత్త కదా, అలాగే పట్టింది. ఓకే బాయ్. యా పర్లేదు, షూస్ కూడా బాగానే అరేంజ్ చేసుకున్నాను. బెడ్ కూడా నీట్గానే ఉంది. ఎందుకేనేమో మనిషివా కుక్కవా అంటారు, ఇంకోసారి ఆ మాట అనే ముందు ఆలోచించానండి. మేమైతే ఈ దొంగసాట పనులు చేయం. పర్లేదు, బాగానే నీట్గా పెట్టుకున్నాడు. సర్లే చూద్దాం, ఇంకా సామాన్లన్నీ రాలేదు కదా. గుడ్ గుడ్. మేడం, మీరు ఒక అబ్బాయిని గుడ్ అన్నారా? నైస్. హే హాయ్ బ్రో. హాయ్ కళ్యాణ్, హౌ ఆర్ యు? యా ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యు? యాక్చువల్గా గుడ్. యాక్చువల్గా ఒక డెమో షాట్ ఉంది. యా ఓకే. కానీ అదొక పిచ్ వీడియో లాంటిది, సో దాని మీద అయితే ఏ హోచ్ పెట్టుకోకు. ఇది కాకుండా వేరేమైనా ట్రై చేయొచ్చు కదా. అవన్నీ ట్రై చేశాను బ్రో. నేను అంటుంది రెగ్యులర్గా రొటీన్గా ఈ మీడియా ఆఫీసులు లేకపోతే ప్రొడక్షన్ ఆఫీస్ చుట్టూ తిరగడం కాకుండా ఇంకేమైనా. మరి అదే ఈ ఇన్స్టా రీల్స్, మెసేజ్లు అయ్యి చెప్పడం, స్లో మోషన్ వీడియోస్ ఉంటాయి కదా ఇంకా ఇలాంటివన్నీ. ట్రై చేస్తే యూ విల్ గెట్ ఫేమస్. ఈ హ్యాష్ ట్యాగ్స్ అన్నీ వాడటం, ఫాలోవర్స్ పెరుగుతారు, ఫాలోయింగ్ కూడా ఉంటుంది, ఇన్ఫ్లుయెన్సర్ అవుతావు కూడా. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. నువ్వు ఎవరైతే ఎవరు చుట్టూ తిరిగావో వాళ్ళే నీ చుట్టూ తిరుగుతారు కదా. ఖాళీగా ఉండే బదులు రూమ్లో. అరే రూమ్ అంటే గుర్తొచ్చింది, సెట్ అయిపోయింది, సెట్ అయిపోయింది. లైట్ తీసుకో, లైట్ తీసుకో. నైస్ నైస్ నైస్. సో ఏంటి, ఏమంటావు, ఓకేనా డెమో షూట్ కి? సరే బ్రో, యాజ్ యు విష్. చలో మరి, విల్ క్యాచ్ అప్ సూన్. హా ఓకే, డన్ డన్. బై బ్రో. బై 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 బ్రో. హలో సార్. హాయ్ కళ్యాణ్, కొద్దిగా మీ ప్రొఫైల్ అనేది షేర్ చేస్తాను సార్. ఆల్రెడీ చేశాను సార్. ఓ కూల్. ఏమైంది సార్? క్యారెక్టర్ ఉంది, మేము ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే. అమ్మా చూడు, ఫ్యాన్ కూడా కొన్నా. ఇది నా బెడ్ ఇది కబోర్డ్ ఇది చూసావా, స్టవ్ కూడా కొనేసా. బాగుందిరా ఇల్లు చూసావా, బాస్ పోస్టర్ ఎలా ఉంది. హే, మా ఓనర్కి అసలే పోస్టర్ లాంటి ఇచ్చడం నచ్చదే. తనకు తెలియకుండా ఏదో మేనేజ్ చేసి పెట్టేశా. డోర్ వెనకాల బాగుంది కదా. అమ్మా ఫస్ట్ ఆ కెమెరాని మొహానికి పెట్టుకోవే, మొహంలో కాదు. ఏంటి? ఉండు, నార్మల్ కాల్ చేస్తా. బాగుందిరా ఇల్లు. మా ఓనర్ కూడా బాగుంటది. ఏంటి? అదే ఇల్లు అంతా బానే ఉందమ్మా, బానే ఉంది. సర్లే జాగ్రత్త మరి, టైంకి తిను,
నేను బయటికి వెళ్తున్నా. ఆ సరే అమ్మా బాయ్. హలో, అదే మీరు ఓనర్ కదా? ఇంటికి ఓనర్ని అండ్ స్కూల్లో టీచర్ని. ఓ నైస్. స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా? ఇంకా మా స్కూల్కి స్టార్ట్ అవ్వలేదు. ఇంత సోదిలా మాట్లాడుకుంటున్నారండి. అరే రే, ఆ కవర్స్ తీసేరా, మా మేడం గారిని చూస్తే చూసేసింది. ఫస్ట్ ఇది క్లీన్ చెయ్యి. తీసతి క్యూట్ బట్ సైకో, దీన్ని చూసే అని ఉంటారు. సారీ, అయినా మీకు ఇంత ఆవేశం పనికిరాదండి, మీరు కూల్గా ఉండండి. పేజ్ నెంబర్ 4, ఓనర్ మీద అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినందుకు 24 అవర్స్ పవర్ కట్. అన్పార్లమెంటరీ లాంగ్వేజా? అసలు ఎవడు యూజ్ చేశాడని? హలో మేడం, హలో ఓనర్ గారు, నేను చెప్పేది వినండి. హలో చెప్పా, ఇది వినిపిస్తే కదా సైకోయిజం స్టార్ట్ చేసేసింది. మనం ఒక్క నిమిషం చెప్పేయడం బెస్ట్. ఇట్లా సైకోలా చేయకు, ఇంత చిన్నదానికి. పేజ్ నెంబర్ 5లో లాస్ట్ కండిషన్ ఇదే, సైకో అని పిలిచినప్పటికీ 5 అవర్స్ వరకు వాటర్ కట్. హరిక, ఓనర్ గారు, ఏంది ఎంత కోపం వచ్చినా ఓనర్ మీదకి అరవద్దా? 20 సార్ల కన్నా ఎక్కువ అరిస్తే అబ్యూస్ చేస్తున్నాడని కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఫ్లాప్ సినిమా మీద ఇన్వెస్ట్ చేస్తావంట వెందే, ఈ ఇల్లు వద్దు భయ్యా. అమ్మో హారిక, హారిక సో డోర్ ది. హలో ఏమండే ఓనర్ గారు, ఒక్కసారి డోర్ దివా. అవి కండిషన్స్ కాదు, పనిష్మెంట్స్. మానవత్వానికి మరీ విరుద్ధంగా రాసుకున్నట్టున్నావు. ఒకసారి డోర్ దియండి, మాట్లాడాలి. హా పేజ్ 5 అర్థమైంది. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కూడా హా ఓనర్ ఇంట్లోకి రాకూడదు డే టైంలో, అర్థమైంది. బట్ ఒకసారి డోర్ దివా. ఇదిగో నేను ముందే చెప్పిన, అన్ని క్లియర్గా చదువుకొని అన్నిటికీ ఓకే అంటే నేను ఇంట్లో దిగు అని. ఇప్పుడు నేనేదో నేను టార్చర్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తావేంటి? టార్చర్ కి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పేరు పెట్టి మళ్ళీ ఏందో. సి, నేను ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఆ కవర్ తీసేసి ఉంటే అయిపోతుండే కదా. చిన్నపిల్లవా ఏమన్నా? మెచ్యూరిటీ లేకుండా. ఏ మెచ్యూరిటీ గురించి నువ్వు మాట్లాడకు, నీ సైకో. ఎక్స్ట్రా 2 అవర్స్ ఏంటి? నేను ఇల్లు కాల్ చేస్తా. ఇంత సిల్లీ రీజన్స్ కి సెన్స్లెస్ గా బిహేవ్ చేయకు. ఎలాంటి ఆర్గ్యుమెంట్ అయినా అగ్రిమెంట్ ని ఫాలో అయ్యి అడ్జస్ట్ అయ్యి ఉండాలి. అలా లేని పక్షాన నీకో దన్నం తల్లి, వెళ్ళి రెస్ట్ తీసుకో, పో పో. చెప్పడం మర్చిపోయినా, వాటర్ కట్ చేస్తున్నా, బకెట్లో వాటర్, ఇంకా ఫోన్లో ఛార్జింగ్ ఉంది కదా. బాబు, వాటర్ కావాలా? వద్దాంటి, నేను చూసుకుంటా. థ్యాంక్ యూ. బాబు బాబు, కళ్యాణ్ అంద అటెండెన్స్ లా కాదు, హీస్ డిఫరెంట్. అయినా మా మేడం మరుస్తుంది, బట్ ఇట్స్ ఓకే. ఏదైనా మన మంచికే. కొన్ని గొప్ప థింగ్స్ జరిగే ముందు ఇలాంటి మర స్టార్టప్స్ ఉంటాయి. ఈ సొల్లంతా మీ మనుషులు చెప్పేటివే.